పంచాయతీ ఎన్నికల మీద హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు గోపాలకృష్ణ ద్వివేది ప్రిన్సిపల్ పంచాయతీరాజ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక ప్రకటన చేశారు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాము ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము అనేది ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈ ప్రకటన ఏదైతే ఉందో దీని మీద పిటిషన్ దాఖలైంది ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష ధోరణిలో నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు అలాగే ఈ ఎస్ఈసి ఈ ప్రకటన ఏదైతే ఉందో ఎస్ఈసి ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధంగా ఉంది అనేది పిటిషన్లో ప్రస్తావించారు అంటే కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యం అనేది ప్రధానంగా అందరికీ తెలిసిన విషయం అదే అంశాన్ని పిటిషన్లో పేర్కొన్ను ఇప్పటికే కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది మరణించారు గతంలో కరోనా అంటూ ఎన్నికల వాయిదా వేసి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తాను అనడం అనేది ఖచ్చితంగా అభ్యంతరకరం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం అనేది ఇమీడియట్గా హైకోర్టు దీని మీద స్పందించి ప్రభుత్వ ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలాగా ఆదేశాలు ఇవ్వాలి అనేది కోర్టును అభ్యర్థించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దీని మీద కోర్టు ఎటువంటి తీర్పు వెల్లడిస్తుంది ఏంటనేది కూడా చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి